20వ శతాబ్దం ప్రథమార్ధంలో ఒక అద్భుతం జరిగి ఆంధ్రదేశానికి ఒక అదృష్టం పట్టింది. ఆంధ్రదేశపు ఆధ్యాత్మిక చిత్రం దేదీప్యమానంగా వెలగసాగింది. ఆ వెలుగులో మౌనస్వామి, లక్ష్మణ యతీంద్రులు, సద్గురు శివానందమూర్తి, ప్రసాదరాయ కులపతి, ఇక్కిరాల భరద్వాజ, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి ఎందరో మహనీయులు సేదతీరారు. లక్షలాది జనం ఆ మాతృవాత్సల్య జ్యోతిని కళ్ళకద్దుకొని జీవితాల్ని దిద్దుకొని తరిస్తూ ఉన్నారు. ఆమె జిల్లేళ్ళమూడి అమ్మగా ప్రసిద్ధికెక్కిన అనసూయాదేవి. కనిపించని దేవునిపై ఏకాగ్రత కుదరటం లేదని బాధపడక తమ బ్రతుకు తాము బ్రతకలేని బలహీనులని దేవుళ్ళని ప్రేమతో ఆదరించండి, నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆధారంగా పెట్టుకో, ఆ సేవలో కలిగే తృప్తే ముక్తి అని చెప్పటమే కాదు స్వయంగా ఆచరించి చూపింది. జిల్లేళ్ళమూడి బాపట్ల జిల్లా. బాపట్లకు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుగ్రామం. ఆ ఊరి కరణంగారు బ్రహ్మాండ నాగేశ్వరరావు గారి అర్ధాంగిగా 1941లో వచ్చింది అమ్మ. ఆమెకు 2 కుమారులు, 1 కుమార్తె కలిగారు. అమ్మ ఆ ఊరిలో అడుగుపెట్టిన నాటి నుంచి ఆ ఊరి రూపురేఖలే మారిపోయాయి. ఆ కుగ్రామం గొప్ప సంస్కరణలకు వేదిక అయ్యింది. జిల్లేళ్ళమూడి అమ్మ పేరు వినగానే ఆదరణ, ఆప్యాయత, అన్నదానం మనసులో మెదులుతాయి. త్యాగనిరతి, సేవాభావం సుబోధకమవుతాయి. అమ్మ మన్నవ గ్రామ కరణం సీతాపతి రంగమ్మ దంపతులకు 1923 మార్చి 28న, అంటే చైత్రశుద్ధ ఏకాదశిన జన్మించింది. పుట్టినప్పటి నుంచి ఆమె అలౌకిక స్థితిని, ఆధ్యాత్మిక ప్రభావాన్ని ప్రతిఫలిస్తూ అనేక సంఘటనలు జరుగుతూ వచ్చాయి. అయితే అమ్మ వాటిని మరుగుపరచటానికే మొగ్గు చూపింది. 1956 తర్వాత అమ్మ మాతృత్వంలోని దివ్యత్వం, అరమరికలు లేని వాత్సల్యం జనబాహుళ్యానికి వెల్లడి కాజొచ్చినవి. తనను దర్శింపవచ్చిన వారందరికీ అమ్మే స్వయంగా వంట చేసి ఆతిథ్యమిస్తూ ఉండేది. నీ బిడ్డలో ఏం చూస్తున్నావో అందరిలో దాన్ని చూడటమే దైవత్వమని, కూతురిని కోడలిని ఒకేలా చూడటమే అద్వైతమని, ఆకలి అర్హతగా దేశ, జాతి, మత, కులాలకు అతీతంగా అన్నం పెట్టి ఆదరించింది. అన్నం తిన్నావా నాన్న అన్నదే ఆమె మొదటి పలకరింపు. తన ఇంటికి అందరిల్లు అని నామకరణం చేసింది. లోకం అనుభవించవలసిన మాతృస్వరూపం జిల్లేళ్ళమూడి అమ్మ. నారాయణ సేవగా, అన్నదానంగా అనిపించే కలాపాన్ని సహజంగా ఈ లోకానికి నేర్పింది అమ్మే అని భగవాన్ సత్యసాయి మాట. సందర్శకులు అసంఖ్యాకంగా పెరగటంతో 1958 ఆగస్టు 15న అన్నపూర్ణాలయం ప్రారంభమైంది. ఆనాడు అమ్మ వెలిగించిన గాడిపొయ్యి ఈనాటికి ఆరకుండా యజ్ఞ సదృశ్యంగా సాగుతున్నది. దానికి తోడు విద్యాలయం, ప్రస్తుత ఓరియంటల్ కాలేజ్, దేవాలయం, చికిత్సాలయం, శరణాలయాలను స్థాపించి జిల్లేళ్ళమూడిని పంచాలయాల పవిత్ర స్థలిగా మార్చింది. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య అమ్మ ఈ సాహసోపేత కార్యక్రమాలను చేపట్టి నేటికి విజయవంతంగా కొనసాగేలా ఆశీస్సులు అందిస్తున్నది. మానవ సేవ లేని మాధవ సేవ శుష్క ప్రక్రియ, నిష్ఫలం అని అమ్మ భావన. పైగా అన్నదానం అన్న మాట ఎన్నడూ ఒప్పుకోలేదు. ఎవరి అన్నం వారు తింటున్నారు అని చెప్పేది. అంతా వాడే చేయిస్తున్నాడు అనే కానీ ఎన్నడూ ఏ విషయంలోనూ కర్తృత్వాన్ని అంగీకరించలేదు. అమ్మ ఏమీ చదువుకోలేదు, కానీ చదువులలో మర్మమెల్ల ఆమె మాటలలో అలవోకగా జాలువారేది. ఎందరికో సాధన సూక్ష్మాలను, ఆధ్యాత్మిక మార్గాన్ని చూపింది. అమ్మ ఎన్నడూ ఉపన్యాసాలు ఇవ్వలేదు, ప్రవచనాలు చేయలేదు. నా తాత్వికత ఇది, సిద్ధాంతం ఇది అంటూ గ్రంథాలు రాయలేదు. నేను గురువును కాదు, అందరూ శిశువులే, కానీ శిష్యులు లేరు నాకు. నేను దైవాన్ని కాదు, మీరు భక్తులు కాదు, నేను అమ్మను, మీరంతా నా బిడ్డలు అంటూ మహోన్నత మాతృత్వాన్ని ఆవిష్కరించింది. నీవు చేసే ప్రతి పని భగవత్ సేవేనని, భగవద్ ఆజ్ఞానుసారమేనని అనుకోగలిగితే ఈ సంసారం ప్రతిబంధకం కాదు అని వివరించింది. 16 అణాల తెలుగుంటి ఇల్లాలుగాను, పరాశక్తి యొక్క దివ్య విభూతిగాను 2 భూమికలలో అతి సహజంగా ఇమిడిపోయి మార్గదర్శనం చేసింది. 1985 మే నెలలో అమ్మ ఆరోగ్యం ఒడిదుడుకులకు లోనయ్యింది. నేను వచ్చిన పని అయిపోయింది,
ఇక నన్ను పోనీయండి, నవ్వుతూ పంపించండి అని అంటూ ఉండే అమ్మ జూన్ 12 రాత్రి 10 గంటలకు శరీర త్యాగం చేసి అనంతశక్తిలో లీనమయ్యింది. అనసూయమ్మగా ఒక ముగింపు పలికింది కానీ నిత్య సత్య స్వరూపిణి అమ్మ, ఈ శరీరం లేనప్పుడు ఉన్నప్పటికంటే ఎక్కువగా మీకు దగ్గరవుతాను, నేనెప్పుడు మీతోనే ఉంటాను అని అమ్మ చెప్పిన మాటలు అక్షర సత్యాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.